हाय फ्रेंड्स मन फोर्क कप्पुल एला वेयालो चूद्दामन्नमाट मुंदैते मन फोर्क नैते उडदीशामन्नमाट इदी फोर्क कप्पुल स्टेप वस्ते इला स्टेप वैज गा उपडुतुंदन्नमाट चूसारु कदा ई स्टेप अनेदी वस्तुन्नप्पुडु फोर्क अनेदी स्टेप पड़ी फोर्क टाइट गा तिरुगुतुंदन्नमाट दीनि मनं इप्पुडु नेक्स्ट फोर्क बॉल्स नि अयिते तीसेद्दामन्नमाट चूडंडि फोर्क कप्पु पै कप्पु कूडा स्टेप वच्चिंदि ओकसारि इदी कूडा चूद्दां ओकसारि ఇక చూసారా చిన్న చిన్న స్టెప్స్ లాగా అవుతుంది అన్నమాట ఈ స్టెప్స్ స్టెప్పు ఇది లాక్కొచ్చరు ఇది దీని ఫోర్క్ మీద తర్వాత చూపిస్తాను అన్నమాట మనం ఫోర్క్ కప్పుని చాలా సింపుల్గా తీసేయవచ్చు చూసారు కదా ఈ విధంగా సుత్తితో జస్ట్ అలా కొట్టేస్తే వస్తుంది అన్నమాట చాలామంది కింద నుంచి కొడతారు అది కరెక్ట్ పొజిషన్ కాదు నెక్స్ట్ మనం బాల్స్ని అయితే తీసేద్దాం అన్నమాట ఫోర్క్ బాల్స్ అయితే వచ్చేసి ఒక వాల్ సాయంతో మనం ఫోర్క్ కోన్ని రిమూవ్ చేద్దామన్నమాట ఇది తీసేసాం చూసారా ఇవి బాల్స్ పోయినాయన్నమాట ఈ బైక్ ఫోర్క్ రడ్ అనమాట అది దీంతో కూడా కింద కప్పుని సింపుల్గా రిమూవ్ చేయొచ్చు యాక్చువల్లీ పైనుంచి కొడతారు కానీ అది కరెక్ట్ కాదు కింద నుంచి ఇలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది అనమాట సరే చూడండి చూసారు కదా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది చాలా సింపుల్గా తీయొచ్చు అనమాట రిస్క్ అవసరం లేకుండా నెక్స్ట్ మనం ఈ ఫోర్క్ కప్పులు కంపెనీ గ్రీవ్స్ కంపెనీ అనమాట ఇది ఇవి చిన్న కప్పులు అంటారు వీటిని పైన హ్యాండిల్ దగ్గర వస్తాయి అన్నమాట ఇవి చూసారు ఇవి బాల్స్లు ఇవి ఫ్రీగా ఉన్నాయి లేవు చెక్ చేద్దాం ఒకసారి రౌండ్గా తిప్పేసి చూడండి ఒకసారి ఇది ఫ్రీగా ఉందో లేదో చూద్దాం ఓకే చాలా ఫ్రీగా అయితే ఉంది ఇది నెక్స్ట్ మనం పెద్ద ఫోర్ కప్పులు కూడా తిప్పి చూద్దాం ఫ్రీగా ఉంటేనే హ్యాండిల్ ఫ్రీగా తిరుగుతుంది అనమాట చూడండి ఈ విధంగా నేమ్స్ తిరుగుతాయి చూడండి ఒకసారి నేమ్స్ అనేవి తిరుగుతున్నాయి ఇలా ఫ్రీగా తిరిగితే హ్యాండిల్ ఫ్రీగా ఉంటుంది అనమాట నెక్స్ట్ మనం ఫోర్ కప్పుని అయితే దింపేస్తాం అనమాట ఈ ఫోర్ కప్పుని అయితే మనం బిట్టాడతో కొడదాం ఎలా పడితే అలా కొడితే ఏంటంటే ఒక చిన్న కచ్చు లాంటిది పడి ఫోర్క్ టైట్గా తిరుగుతుంది అనమాట అందుకనే స్లోగా కోన్కి ఆపోజిట్ లైట్గా కొడదాం అనమాట చూడండి ఈ విధంగా అయితే సింపుల్గా కొట్టాలి ఫోర్క్ని అయితే మనం కోన్ అయితే సెట్టింగ్ చేసామన్నమాట చాలా సింపుల్గా ఆపోజిట్ మాత్రం కొట్టుకోవాలి ఒకసారి ఫోర్క్ కూర్చుందో లేదో చెక్ చేద్దాం అనమాట ఒకసారి చూసారుగా ఈ విధంగా బేస్ అనేది కరెక్ట్గా కూర్చోవాలన్నమాట కూర్చుంది అరౌండ్గా నెక్స్ట్ ఫోర్క్కి మనం గ్రీజ్ అయితే రాసుకుందాం ఇది బాస్ కంపెనీ గ్రీజ్ అనమాట ఒరిజినల్ గ్రీజ్ యూజ్ చేస్తే ఫోర్క్ బాల్స్లు తొందరగా పోయే ఛాన్స్ ఉండదు వేరే వేరే కంపెనీ గ్రీజులు పెట్టడం వల్ల ఏంటంటే హార్డ్ అయిపోయి ఫోర్క్ బాల్స్లు ఫోర్క్ కప్పులు పోయే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఈ గ్రీజ్ని మనం అయితే ఫోర్క్కి కరెక్ట్గా అంటే గ్యాప్ లేకుండా వేయడం వల్ల ఏంటంటే డస్ట్ అనేది వాటర్ అనేది కూడా రాదు అక్కడికి ఈ రౌండ్గా అనేది మనం గ్రీజ్ అనేది పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా చూసారు కదా గ్రీజ్ అయితే పెట్టేసాం నెక్స్ట్ మనం బాల్స్ని అయితే ఫోర్క్ కోన్కి సెట్ చేస్తున్నాం అనమాట చూసారు కదా ఈ విధంగా లైట్గా మళ్ళీ మనం ఫోర్క్ పెద్దగా పీకలేం కాబట్టి దాన్ని మనం ఏం చేయాలంటే మళ్ళీ కొద్దిగా ఎక్స్ట్రా గ్రీజ్ అనేది రాసుకోవాలన్నమాట ఈ ఎక్స్ట్రా గ్రీజ్ అనేది రాసుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం ఫ్రీనెస్ కోసం మనమైతే ఆయిల్ కూడా వేసుకుంటే చాలా మంచిది అనమాట ఈ గ్రీజ్ని అయితే ముందుగా మనం రాసామన్నమాట ఈ గ్రీజ్ అయితే అయిపోయింది నెక్స్ట్ మనం ఫోర్క్ కొద్దిగా ఆయిల్ వేసుకుందాం అనమాట ఇది కేవలం ఫ్రీగా ఉండడం కోసం మాత్రమే వేరేదేం కాదు చూసారు కదా ఈ విధంగా ఆయిల్ అనేది వేసుకోవడం వల్ల ఏంటంటే గ్రీజ్ ప్లస్ ఆయిల్ ఉండడం వల్ల ఏంటంటే ఫ్రీగా అనేది ఫోర్క్ కప్పులు తొందరగా పోకుండా ఉండే అవకాశం ఉంటుంది అందువలన మాత్రమే ఈ ఆయిల్ని రాసుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా అయితే ఆయిల్ రాసుకొని దీన్ని మనం పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ పైకి వచ్చేసి చిన్న కప్పులు అనమాట ఇవి హ్యాండిల్ దగ్గరకు వచ్చేవి చిన్న కప్పులు చూడండి చాలా సింపుల్ కొట్టచ్చు ఔషధితో చూసారు కదా ఫిక్స్ అయిపోయింది నెక్స్ట్ మనం కింది కప్పుని ఇలా రాడ్డతో కొడితే ఖర్చు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా కాకుండా మనం దీనికి స్పెషల్గా ఒక పుల్లర్ లాంటివి తయారు చేశానమాట ఈ ఫోర్క్ కోన్ రాడ్ అనమాట ఇది ఇది కరెక్ట్గా ఫిక్స్ అయిపోతుంది ఒకసారి దీన్ని చూద్దాం చూడండి ఒకసారి ఈ ఫోర్క్ కోన్ అయితే చూసారు కదా ఈ విధంగా సెట్టింగ్ అయితే అయిపోయింది దీన్ని మనం బాడీకి ఫిట్ చేద్దాం ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా పెట్టేసి ఒక 3 to 4 times ఫైవ్ టైమ్స్ కొడితే ఫోర్క్ అనేది నెంబర్ వన్గా సెట్ అయిపోద్ది అనమాట ఏ డిస్టర్బెన్స్ ఉండదు ప్లస్ ఇంకో విషయం ఏంటంటే చూసారు కదా ఈ విధంగా కొట్టాలి ఈ విధంగా కొడితే ఆటోమేటిక్ ఫోర్క్ అనేది ఫిక్స్ అయిపోద్ది పక్కన పెట్టేసాం కదా మనం ఫోర్క్ని అదైతే మనం తీసుకొని నెక్స్ట్ మనం
फोर्क पैन चॉल चूसरा चॉल्स फिस्कम चॉल्स फिस्कदा एलागैते मनम फोर्क बॉल्स इंदा ग्रीज वेसी आईसा दी सेम फ्री उम्मीद कोसम लाइट मन आई वेदन आईलते फ्री उदन मन ए टाइम अच्छे आ टाइम पेकलेम काबी मन फोर्क नैक्स्ट मन फोर्क फिटन फोर्क फिट मन नैक्स्ट मन इधी लाक वचर इधी पैकोन लाक वचर इधी लाक नटन चक नटर दी चक मन चतो टाँव नैक्स्ट स्क्रूडर मरी शुद्ध सहाय तो दी टाइट